దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా నిందితి నీవే జగత్తునంత నువ్వు వినాంత మాయా నిందితి నీవే జగత్తునంత నువ్వు వినాంత మాయా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా సాయి కృపా దృష్టి కనుమా నీ బిడ్డల పాలన కొనుమా నీ ఒక అంధుని రంధిత బంధిని ప్రభు దర్శనమేయిమ్మా శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై। పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులకు అందరికీ నమస్కారం। సచ్చరిత్రలో 3వ అధ్యాయంలో హేమాధిపంత్ కు కలిగినటువంటి అనుభవాలను తద్వారా ఆయన బాబా యొక్క చరిత్రను రాయాలనేటువంటి ఆ ప్రేరణ కలిగిన తర్వాత ఆయన పొందినటువంటి అనుభవాలను మనకి ఇక్కడ గుర్తు చేశారు। దీనివల్ల సచ్చరిత్ర పారాయణం చేయడంలో బాబా యొక్క తత్వం ఏమిటో కాస్త తెలుస్తుందండి। అంటే మనం బాబాను నమ్ముకున్నాం, బాబాను అనుసరిస్తున్నాం, ఆయన పూజా పునస్కారాలు చేస్తున్నాం, కానీ ఆ తత్వం తెలుసుకోవడానికి సచ్చరిత్ర పారాయణ ఉపయోగపడుతుంది। దానికి ఉదాహరణగా ఇక్కడ బాబా యొక్క ఆ అనుగ్రహం ఎలా ఉందో చెబుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని గురువు నిర్వర్తించేటట్టుగా నియమింపజేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని। దాసగణ మహారాజుకు సంకీర్తన చేసేటువంటి ఆ శక్తి ఉంది కాబట్టి ఆయనకు ఆ రకంగా సంకీర్తన చేసి ఆయన సాయిబాబా గురించి చాలామందికి వారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పారు, బాబా దర్శనం చేసుకోమని। అలాగే చంద్రకర్ గారికి ఉపన్యాసాలు చెప్పేటువంటి బాగా అనుభవం ఉంది, అందుకని చంద్రకర్ గారు ఉపన్యాసాలు చెప్తుంటే చాలామంది విని బాబా దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నారు। అలాగే కొంతమంది బాగా డబ్బులున్న వాళ్ళు సత్రాలు కట్టడం, అలాగే కొన్ని పనులు బాబా సేవలో చేశారు। కానీ నాకు అంటే ప్రత్యేకించి నేను ఈ రకంగా ఈ గ్రంథాన్ని రాయాలి అనేటువంటి సంకల్పం కలిగించినటువంటి నాకు ఈ పనిని నియోగించారు, కానీ వాళ్లకు ఉండేటువంటి స్తోమతను బట్టి సమర్థతను బట్టి వాళ్ళకు ఆ పనులు నియమింపచేశారు। కానీ నాకు స్తోమత సమర్థత ఉందా? సమర్థత లేదు, స్తోమత లేదు, కానీ బాబా అనుగ్రహం ఒక్కటే నాకు ఈ రకంగా ఈ గ్రంథము రాసేటువంటి ఈ అనుగ్రహం అనేటువంటి నాకు కలగజేశారు। ఈ గ్రంథములో ఉండేటువంటి కథలు ఎలా ఉపయోగపడతాయంటే దీపస్తంభాల లాంటివి అని చెప్తున్నారు। దీపస్తంభాలంటే ఇప్పటికీ ఇంత సాంకేతికంగా అనేక రకాలుగా మనం అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా సముద్రంలో వెళ్ళేటువంటి ఓడ దూరంగా ఉండేటువంటి దీపాన్ని చూచి అది ఆ దిశగా వెళుతున్నట్టుగా కనిపిస్తున్నట్టు ఏదైతే ఉందో, అలాగే ఈ సంసారం అనేటువంటి మహాసముద్రంలో మనం వెళుతున్నప్పుడు ఆ అవతల ఒడ్డులో ఇక ఉంది, అవతల ఒక ఒడ్డుందని మనం తెలుసుకునేదానికి ఓ దీప స్తంభాన్ని చూసి మనం ఆ ఓడ ఎట్లయితే తెలుసుకుంటుందో అట్లాగే మనకు ఒక దీపం ఒక వెలుగును చూచి ఓ అవతల ఒడ్డుకు మనం చేరుకోగలుగుతాం అని ఈ కథలు ఏవైతే ఉంటాయో ఈ సచ్చరిత్రలో కథలు అవి దీప స్తంభాల్లాగా ఉపయోగపడతాయి అని ఈ 3వ అధ్యాయంలో సచ్చరిత్ర 3వ అధ్యాయంలో హేమాధిపంత్ గారు చెప్పారు। అలాగే సాయిబాబా యొక్క మనస్తత్వం గురించి చెబుతూ ఆయనకు ఉండేటువంటి ఆ దయా గుణం ఎలాంటిదో చెబుతూ గురు పౌర్ణమి రోజున బాబా దగ్గరికి వెళ్ళి బాబా దగ్గర కూర్చున్నప్పుడు అన్నా చించిణీకర్ అనేటువంటి ఒక ధనవంతుడు ఈ హేమాధిపంతం చూపిస్తూ బాబాను అడుగుతారు, బాబా ఈయనకు పెన్షన్ సరిపోవడం లేదు, ఉద్యోగం విరమించుకున్నాడు, అయిపోయింది, రిటైర్ అయ్యారు, వీరికి ఏదైనా మరొక ఉద్యోగం ఇప్పించండి, ఇల్లు గడవడం కష్టంగా ఉంది అని చించిణీకర్ అడిగితే అప్పుడు ఆ సమయంలో ఆ చించిణీకర్కు చెప్పారు వాడికి ఉద్యోగం దొరుకుతుంది,
దృష్టిని నా మీద పెట్టమని చెప్పు, ఏమాత్రం అహంకారం లేకుండా ఉండమని చెప్పు, వాడి ఇంటి పనులు కూడా నేను చేసి పెడతాను అని బాబా ఆశీర్వదించడం ఏదైతే ఉందో అది తల్లి ప్రేమతో, తల్లికి ఉండేటువంటి మాతృప్రేమతో పోల్చాడండి. ఆవు దగ్గరికి దూడ ఎప్పుడు వెళ్ళినా పాలిస్తుందట. అట్లాగే ఇంత వృద్ధాప్యంలో ఉండి నేనేవో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదే, నా పరిస్థితులేవే అనేటువంటి ఈ స్థితిలో నేను ఉన్నప్పుడు కూడా నాకు ఇంకొక ఉద్యోగం కావాలని అడుక్కోవడానికి కూడా నాకు ఆ రకమైనటువంటి కాస్త మొహమాటం ఉన్నా ఎవరి చేతున అడిగిస్తే కూడా బాబా నాకు అనుగ్రహాన్ని ఇచ్చాడు, నాకు అడిషనల్ మ్యాజిస్ట్రేట్ ఉద్యోగం వచ్చింది. మరి ఇంతకంటే తల్లి ప్రేమ ఈ సద్గురు అయినటువంటి సాయిబాబా ద్వారా ఇంకెవరైనా ఇవ్వగలుగుతారా? అలాంటి తల్లికి ఉండేటువంటి ప్రేమ, వాత్సల్యం లాంటి ప్రేమ సద్గురు అయినటువంటి సాయినాథుడికి ఉంది అని హేమాధిపంత్ ఈ 3వ అధ్యాయంలో చెబుతూ, ఎవరైనా ఆధ్యాత్మికంగా ఏదైనా ఒక కార్యం చేస్తున్నప్పుడు వాళ్ళు కాస్త మొదట్లో కాస్త ఆవేశంతో చేస్తున్నప్పుడు ఎవరైనా పక్క వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, దాన్ని ఆపేసని చెప్పడం అంత మంచిది కాదండి. దానికి ఉదాహరణగా ప్రేమగా వాడు చేసే పని చేయనీయాలి, ఆ తర్వాత వాడంతటి వాడే ఆ ఆవేశంతో చేసే పనులను వాటిని మానుకుంటాడు. దానికే ఉదాహరణగా రోహిల్లా కదండి, సాయంకాలం అయ్యేటప్పటికీ కూలీ చేస్తూ పొలాలలో పనిచేస్తూ వచ్చేటువంటి షిరిడీ ప్రజలకి అల్లాహ్ అక్బర్ అని పెద్దగా అరుస్తూ రెంక వేస్తూ ఈ రకంగా ప్రార్థన నమాజ్ చేస్తున్నాననేటువంటి పద్ధతిలో చేస్తూ ఉంటే హిందువులందరూ కలిసి బాబా దగ్గరికి వచ్చి, బాబా ఏమిటి రోహిల్లా ఇట్లా అరుస్తున్నాడు, ఏమిటి నువ్వెన్నా చెప్పు కాస్త అని చెప్తే బాబా అన్నట, వాడు 2వ పెళ్లి చేసుకున్నాడు, ఆ 2వ పెళ్ళని చాలా గగ్గాలది, నన్ను కూడా తంతుంది అది, వద్దు అన్నారట. అసలు జరిగింది ఏమిటి, అసలు ఆయనకు పెళ్లి కాలేదండి రోహిల్లాకు. అంటే దాని అర్థం ఏమిటంటే ఆయనకు పెళ్లి, కొత్తగా పెళ్లి చేసుకున్నవాడు పెళ్ళాం విషయంలో కానీ భారీ అది ఆ ఎంత ప్రేమతో ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారనేటువంటిది కూడా తెలుసుకోకుండా ఎట్లా ప్రవర్త ఎన్నాళ్ళు ప్రవర్తిస్తాడు, 1 నెల 1 సంవత్సరము ఆ తర్వాత తెలుసు. అట్లాగే ఇప్పుడిప్పుడే వాడు ఈ మహమ్మదీయ మతంలో ఉండేటువంటి ఆ ప్రార్థన అనేటువంటిది పెద్దగా అరుస్తున్నాడు, అరవని ఎన్ని రోజులు, కొద్ది రోజులు. ఆ తర్వాత వాడేమనుకుంటాడు కదా, చూడు హిందువులు వచ్చి నన్ను ఈ రకంగా నన్ను మానుకోమన్నారు, నన్ను గొంతు తక్కువగా అరవమన్నారు, ఇవన్నీ ఎందుకు వాడికి ఏదో మనసులో ఇబ్బంది కలుగుతుంది, ఎవరి ప్రార్థన ఎవరు ఏ రకంగా ప్రేమతో చేస్తారో వాళ్ళని చేయనండి అని ఆ రకంగా ఒకరి మధ్య ఒకరికి విద్వేషాలు పెంచకుండా చక్కగా వాళ్ళ ఇద్దరిని కూడా హిందువులను మహమ్మదీలను ఆ రకంగా సర్ది చెప్పారట. ఈ కథను 3వ అధ్యాయంలో చెబుతూ బాబా అమృతతుల్యమైనటువంటి ఆయన మాటలేమిటో ఈ 3వ అధ్యాయంలో గుర్తు చేశారు. ఆయన మీరు ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా మీరేం చేస్తారో నాకు తెలుస్తుంది, నేను అందరి హృదయాలను పాలించేటువంటి వాడిని. ఇక్కడ ఈ విషయాలన్నీ చెబుతూ తానెవరని చెబుతూ బాబా అన్నారు, నేను జగన్మాతను, నేను సృష్టి స్థితిలో కారకుణ్ణి, నన్ను మరిచిన వారిని మాయ శిక్షిస్తుంది, పురుగులు చీమలు తదితర దృశ్యమాన చరాచర జగత్తంతా నా శరీరమే నా రూపమే. అంటే వేరేది ఏం లేదు మనకు, అంటే ఇవన్నీ చెప్తున్నప్పుడు బాబా సచరిత్ర ద్వారా ఎలాగైతే చెప్పిస్తున్నారు దీని ద్వారా మనం తెలుసుకో, వేరే ఆలోచన ఎవరిని చూచినా ఏ జీవిని చూచినా మనం బాబా ఈయన బాబాయే అనేటువంటి ఆ మానసికంగా మనకు అట్లాంటి భావన కలిగితే మనం అంతటా కూడా బాబాను చూడగలుగుతాం. అట్లాంటి చక్కటి మాటలను ఒక ఆలోచన, ఒక మంచి ఆలోచనతో మనకు ఆయన యొక్క దర్శనం చేసుకునేటట్టుగా అందించారు. చివరికి ఈ 3వ అధ్యాయాన్ని హేమాధిపంత్ గారు ముగిస్తూ 3వ అధ్యాయంలో ఈ కథలన్నీ చెప్పినటువంటి ఆయన చదువర్లకు, ఎవరైతే ఈ పుస్తకాన్ని చదువుతుంటారో ఈ సచరిత్ర పారాయణం చేస్తుంటారో, నిద్ర బద్ధకం చంచలత లేకుండా దేహాభిమానం అనేటువంటిది విడిచిపెట్టి కథల వైపు మనసును మళ్లించండి అని హేమాధిపతి చెప్పారు. అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే రామాయణం వినేటప్పుడు అసూయ లేకుండా వినాలట, భాగవతాన్ని వినేటప్పుడు భక్తితో వినాలట, మరి సచరిత్ర వినేటప్పుడు లేదా సచరిత్ర పారాయణ చేసేటప్పుడు మనము మనసులో భక్తితో వినాలి లేకపోతే చదవాలి అనేటువంటిది కాకుండా బద్ధకం మనసులో చంచలత, ఇంకొకటి దేహం మీద అభిమానం, ఏదో నేను ఏమైపోతానో లేకపోతే నేను ముసలివాడినే లేకపోతే నేను వయసు అట్లాంటిది కాదండి, అసలు ఆ ఆలోచన ఏమీ లేకుండా మనసులో నిశ్చలమైనటువంటి దృష్టి పెట్టుకొని సహజమైన ప్రేమతో పారాయణం చేయండి. ప్రేమలో కూడా కొంత అసహజాలు ఉంటాయండి, కొంతమందిని చూస్తుంటే అట్లాగే అనిపిస్తుంది ఎందుకు ఇంత ఇది ప్రేమ కాదనిపిస్తుందండి. అందుకని ఇక్కడ హేమాధిపంత్ అన్నాడు సహజమైనటువంటి ప్రేమతో
ఈ సచ్చరితను పారాయణం చేయండి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా గొప్ప ఆనందాన్ని పొందుతారు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు అని చెబుతూ అందరూ ఒకే మార్గాన్ని తొక్కుదురుగాక. అందరూ కూడా ఎవరెవరైతే బాబా భక్తులు ఉంటారో వారందరూ కూడా ఇదే మార్గం. ఏమిటా మార్గం? సాయి యొక్క కథలను, సాయి లీలలను, సచ్చిత్ర పారాయణాన్ని చేస్తూ ఉందిరుగాక, వారిలోటువంటి అజ్ఞానాన్ని నశించుగాక అని చెబుతూ పాతిపెట్టినటువంటి సోమ్యం మీద లోభికీకరకంగా అయితే దృష్టి ఎప్పుడూ ఉంటుందో, అలాగే సాయిబాబా భక్తులకు అందరికీ కూడా సచ్చరిత్రలో ఉండేటువంటి కథల మీద, సచ్చరిత్రలో ఉండేటువంటి తాత్వికమైనటువంటి విషయాల మీద వారి దృష్టి ఎప్పుడూ ఉండుగాక అని హేమాధిపన్ ఈ 3వ అధ్యాయాన్ని ముగించారు. సచ్చరిత్రలో 4వ అధ్యాయంలో ఉండేటువంటి విషయాలను గుర్తు చేసుకుందాం. భగవద్గీతలో చెప్పినట్టుగా ధర్మాన్ని కాస్త నశింపుగా ఉండేటప్పుడు, ఆ రకమైన ధర్మానికి గ్లాని కలిగినప్పుడు అవతరిస్తారని చెప్పారు భగవంతుడు. అలాంటి అవతార మూర్తులు ఎవరైతే ఉంటారో అలాంటి ఆ అవతారం షిరిడి సాయిబాబా. ఎందుకంటే ఆ విషయాలన్నీ చెబుతూ హేమాధిపంత్ అంటారు, మత గురువులను ఎవరైనా కాస్త అగౌరవిస్తే, లేకపోతే బ్రాహ్మణ ఈ జాతి కులం వాళ్ళు వాళ్ళ వృత్తుల విషయంలో అగౌరవం ఏదైనా చేస్తే, అప్పుడు యోగీశ్వరులుగా వాళ్ళ కర్తవ్యాన్ని భగవంతుడు చేసేటువంటి ఆ పనులను వాళ్ళు ఆ రకంగా చేస్తారని చెబుతూ, మతం పేరుతో కాని పనులు చేసేటప్పుడు అవతరిస్తాడు సాయిబాబా లాంటి మహాత్ములని చెబుతూ, అలాంటి కోవ చెందినటువంటి వారు షిరిడి సాయిబాబా అని చెబుతూ, షిరిడి అనేటువంటి ఒక ఊరు, అదొక క్షేత్రం, ఈ రోజున సుప్రసిద్ధమైంది. కానీ ఒకప్పుడు ఎవరికీ తెలియదు, ఒక 100 అంతదాకా అక్కడ ఒక 50 ఏళ్ల క్రితం షిరిడి అనేటువంటి ఊరు చాలామందికి తెలియదు, ఇప్పుడు చాలా ప్రసిద్ధి అయింది. అందుకని హేమాధిపంత్ ఈ సచిత్రం చెప్తున్నారు, ఆ షిరిడి అనేటువంటి ఊరుకు ఆ ప్రసిద్ధి కలగడానికి కారణం అక్కడ ఆధ్యాత్మికంగా ఒక గురుస్థానంగా సద్గురువుగా పూజింపబడినటువంటి సాయిబాబా ఉన్నందువల్ల షిరిడి అనేటువంటి క్షేత్రానికి ప్రాధాన్యత పెరిగింది తప్ప మరొకటి కాదని చెబుతూ, నర్సీవాచి వాడేనటువంటి దాంట్లో నృసింహ సరస్వతి అనేటువంటి వారు వర్ధిల్లినారు కాబట్టి ఆ క్షేత్రానికి ఆ పేరు వచ్చినట్టుగా, అలాగే సజ్జనగడ అనేటువంటి ఆ ఊర్లో స్వామి సమర్థ రామదాస్ అనేటువంటి వ్యక్తి బాగా ఆధ్యాత్మికంగా ప్రేరణ కలిగించినందుకు ఆ క్షేత్రానికి ఆ రకంగా, ఈ రకంగా మంగళ వేడ అనేటువంటి ఆ క్షేత్రం అదే పేరైతే ఉందో ఆ ఊరు దానికి అంత ప్రసిద్ధి కావడానికి కారణం దామాజీ అని, అలాగే షిరిడి అనేటువంటి ఊరికి ఇంత ప్రసిద్ధి కలగడానికి సాయిబాబాయే కారణమని చెబుతూ సాయిబాబా యొక్క రూపురేఖలు చెప్పారండి. చాలా విషయాలు చెప్పారు. కనపడడానికి అట్లా మామూలు వ్యక్తిగా కనిపించినా ఆయన ఆధ్యాత్మిక గని అని చెప్పారు. ప్రపంచమంతా మేలుకున్నప్పుడు బాబా యోగ నిద్రలో ఉండేవారట, లోకమంతా నిద్రించినప్పుడు వాడు మేలుకుతో ఉండేవారట, సారాంశములో సారం లాంటి వారట, ఆయన పరబ్రహ్మ రూపమే అని, ఆయన పాదాల దగ్గర మేము ఉన్నప్పుడు మాకెంత ఆనందంగానే ఉంటుంది. నిజంగా షిరిడి క్షేత్రం ఎంత పుణ్యం చేసుకుందో కదా, ఆ షిరిడి క్షేత్రం అనేటువంటిది అంత పుణ్యం చేసుకోవడానికి కారణం సాయిబాబా పరబ్రహ్మ రూపమైనటువంటి ఆయన పాదాలను ముద్దు పెట్టుకున్నది. అది ఎంత పుణ్యం చేసుకుంటే ఆ క్షేత్రం అంత గొప్ప, ఆధ్యాత్మికంగా అంత ప్రసిద్ధి చెందిందో కదా అని గుర్తు చేస్తూ, మాకు షిరిడి ఏమిటో తెలుసా అండి, మాకు అదే త్రయంబకేశ్వరం, అదే ఉజ్జయిని, అదే మహాబలేశ్వరం, అదే గోకర్ణం. మాకు బాబా ఏ కథలను మేము వింటున్నా, ఎవరు ఏ కథలను చెబుతున్నా మాకు బాబాయే కనిపిస్తారు. మేము రామాయణం వింటూ ఉంటాం, శ్రీరామచంద్రమూర్తి ఎలా కనిపిస్తాడు, మాకు బాబా. అలాగే భాగవతం వింటున్నా లేదా ఏ ఆధ్యాత్మికమైనటువంటి ఏ కథలను వింటున్నా మాకు బాబాయే చెబుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవారట. అట్లాంటి ఆయన గురించి అనేక మందికి మెల్లమెల్లగా ఈయన చాలా మహాత్ముడు, గొప్పవాడని తెలియడానికి కొద్ది రోజులు పట్టింది. అట్లాంటి ఆ అనుభవాలలో అనేక మంది షిరిడీకి వచ్చి వారు ఏ రకంగా అభిప్రాయపడ్డారో ఈ 4వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. గౌలిబువ అనేటువంటి వారు షిరిడీకి వచ్చారు, చాలా రోజులున్నారు. ఆయన పండరీపురంలో ఎక్కువ రోజులు ఉండేవాడు, కాశీకి అక్కడికి ఇక్కడికి యాత్రలుగా వెళ్తుండేవాడు. పండరికి వచ్చి సాయిబాబాను చూచారట, సాయిబాబాను చూచి ఆయన అన్నారట, పండరిలో ఉండేటువంటి విఠలుడే ఆయన. ఆ పండరిలో ఉండేటువంటి విఠలుడు మంచి పట్టుగుడ్డలు కట్టుకొని
ఆచార వ్యవహారాలతో పూజలు అందుకునేటువంటి భగవంతుడైతే ఈయన దీనులకు ఆర్తులకు ఈయన భగవంతుడు అని చెప్పారట గౌలి బాబ. విఠలుడి దర్శనం కలిగిందటండి. ఆ విషయాన్ని ఇక్కడ 4వ అధ్యాయంలో గుర్తు చేశారు. దీక్షిత గారికి ఆయన స్నానం చేస్తుంటే విఠలుడు కనిపించారట. బాబా దగ్గర కూర్చున్నారు. ఆ తర్వాత బాబా అన్నారట, గట్టిగా పట్టుకో, పారిపోతాడు విఠలుడు, జాగ్రత్తగా గట్టిగా పట్టుకో అన్నారట. భక్తి అనేటువంటి ఆనందంలో ఒక్కసారి దర్శనమవుతుంది. ఆ దర్శనమైనటువంటి ఆ విషయాన్ని మన ఓ బా మన నాకు కృష్ణుడు కనిపించాడు, విఠలుడు కనిపించాడు అనిపిస్తుంది. కానీ గురువుగా పూజింపబడినటువంటి సాయిబాబా దీక్షిత గారు చెప్తున్నారు, ఆ భగవంతుడిని గట్టిగా పట్టుకోంటే చేతులతో లేకపోతే తాళ్లతో పట్టుకోవడం కాదు మనస్సుతో. అలా ఈ రకంగా బోధ చేశారండి. సప్తాహం చేస్తే విఠలుడు కనిపిస్తాడా బాబా అని అడిగాడట దాసగడ్ మహారాజ్. నామ సప్తాహం చేస్తుంటాం కదా, ఎందుకు కనిపిస్తాడు? ప్రేమతో, గట్టి నమ్మకంతో, ఓపికతో చేయి, తప్పకుండా నీకు విఠలుడు కనిపిస్తాడు. కనిపించడం అంటే మనం ఏదో ప్రయత్నం చేసి చాలా తపస్సు చేయాల్సిన అవసరం లే. ఆ సప్తాహం అయిపోయేటప్పటికీ ఆయనకి ఏ రకంగా ఆ దర్శనం కలిగిందో హేమాధిపంత్ గారు 4వ అధ్యాయంలో గుర్తు చేస్తున్నారు. మనం ఏదో కష్టపడి ప్రయత్నం చేసి జపం చేసి తపస్సు చేయనక్కర్లే. భక్తితో కనుక నలుగురితో కలిసి సప్తాహం చేస్తున్నాడు కదా, ఆయన దగ్గర ఆయన మనసులో ఆలోచన తీర్చాలనుకున్నారేమో. బాబా ఇచ్చినటువంటి అనుగ్రహం ప్రకారంగా సప్తాహం కాగానే ఒక వ్యక్తి దీక్షిత గారి దగ్గరకు వచ్చి ఆడు కూర్చున్న వాళ్ళకి ఓ పిల్లవాడు ఈ విఠలుడి యొక్క ఫోటోలను అమ్మకారికి తీసుకొని వచ్చిస్తున్నాడు. ఆ ఫోటోను చూచాడండి. కనిపించాడా? విఠలుడిని చూస్తున్నావా? దర్శనం ఇచ్చాడా లేదా? కాబట్టి అంటే ఏదైతే మనకు ఆ చివరిలో మన కోరిక ఉంటుంది, బాబా మీరే రావాలి, మీరే వచ్చి మాకు దర్శనం ఇవ్వాలి, ఆయనే రావాలి అన్నప్పుడు ఆయన ఫోటో రూపంలో రావచ్చు, విగ్రహం రూపంలో రావచ్చు, లేదా ఏదైనా వ్యక్తుల రూపంలో రావచ్చు, ఏదైనా జీవి రూపంలో కూడా రావచ్చు. కానీ వచ్చి దర్శనమిచ్చేది నీవు చేసేటువంటి సప్తాహం కానీ, నీవు చేసే ఏ భక్తి కార్యక్రమం అయినా కానీ ప్రేమతో చేసినప్పుడు తప్పకుండా నీకు ఆ అనుభవం కలుగుతుంది అని ఈ సచ్చరిత్రలో ఈ 4వ అధ్యాయంలో దాసు గనుక కలిగినటువంటి అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ మనం అన్వయం చేసుకోవచ్చు. భగవంతరావు క్షీరసాగర్ గురించి ఈ 4వ అధ్యాయంలో చెప్పారు. స్నేహితులతో పాటు వస్తే ఆ క్షీరసాగర్ను చూపించి, వీడిని నేను షిరిడీకి ఎందుకు వీడ్చానో తెలుసా, వీడు విఠలుడికి అన్నం పెట్టడంలే, వీళ్ళ నాన్నకు కూడా పెట్టడంలే, ఈ రోజు నుంచి వీడి చేత వీళ్ళ నాన్నకు అన్నం పెట్టిస్తాను, విఠలుడికి కూడా అన్నం పెట్టిస్తాను అన్నారు బాబా. అంటే భగవంతుడికి నివేదన చేయిస్తాను వీడి చేత, అలాగే తండ్రికి కూడా అతను అన్నం పెట్టడం అంటే ఇంకొక రకంగా ఆలోచన శ్రాద్ధకర్మ చేయించడం. అంటే ఈ భగవంతుడికి పూజలు చేయడం వీటన్నిటితో పాటు తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మ చేయడం కూడా చాలా విశేషమైనటువంటి అనుగ్రహం మనం పొందుతాం. అదే ఆలోచనతో భగవంతరావు క్షీరసాగర్కి బాబా ఇచ్చిన అనుగ్రహంలో వాడి చేత ఆ పని నేను చేయిస్తాను అని గురువుగా పూజింపబడినటువంటి సాయిబాబా ఇచ్చిన అనుగ్రహాన్ని 4వ అధ్యాయంలో గుర్తు చేశారు. బాబా నేను ప్రయాగకు వెళ్తాను, అక్కడ మునిగొస్తాను అన్నారు గణపతిరావు దత్తాత్రేయ సహస్రబుద్ధే దాసుగణ్ ఒక రోజున. ఏ ఇక్కడ పాదాల దగ్గర లేదా ప్రయాగ అన్నారు. ఆ త్రివేణి సంగమం ఇక్కడ లేదా అన్నారు. ఆ మాట అనగానే దాసుగణ్ తలకాయ వంచి పాదాలకు నమస్కారం చేశారు. బాబా పాదాలకు అద్భుతమైనటువంటి దర్శనం అండి. రెండు పాదాల బొటన వేళ్ల నుంచి చక్కటి నీరు ఆ రకంగా చెమర్చుతూ కనిపిస్తేటప్పటికి తాండవమాడాడట. నిన్ను బిచ్చగాడంటారు, ఫకీర్ అంటారు, చాలా అబద్ధం బాబా. నీవు బిచ్చగాడిని చక్రవర్తిని చేయగలిగినటువంటి వాడివి, నువ్వు మహాయోగీశ్వరుడివి అని ఆ రెండు ధారలు అంటే గంగా యమున సరస్వతి కనిపించదండి, అది అంతర్లీనంగా ఉంటుంది. ఆ స్వరూపమే గురువు అండి. కాబట్టి త్రివేణి సంగమం ప్రయాగ అనేటువంటిది అది గురుస్థానం అండి. అలాంటిది గురువు యొక్క ఆ త్రివేణిలో ఉండేటువంటి కనిపించే రెండు ధారలు రెండింటినీ కూడా బాబా భక్తుడైనటువంటి వ్యక్తి ఆ గురువు మీద ఉండేటువంటి నమ్మకంతో పాదాల దగ్గర దర్శనం చేసుకున్నటువంటి ఆ విషయాన్ని హేమాధిపంత్ గారి సచ్చరిత్రలో 4వ అధ్యాయంలో గుర్తు చేశారు. అయోని సంభవుడు బాబా. తల్లిదండ్రులు ఎవరో, ఎక్కడ పుట్టాడో ఎవరికీ తెలియదండి. అడగాలని ప్రయత్నం చేశారు కానీ ఎవరికి సమాధానం చొక్కలేదు. ఆయనకు కలిగినటువంటి ఆ రోజుల్లో ఆ భక్తులు కొంతమంది ప్రయత్నం చేశారు కానీ చెప్పకపోవడంలో ఒకటే మనం తెలుసుకోవాల్సింది, ఆయన మహాత్ముడు, ఆయన ఈశ్వరుడు, ఆయన పరబ్రహ్మ.
కబీర్ దాస్, జ్ఞానేశ్వర్ మహారాజ్ వీళ్ళందరూ ఏ రకంగా అయితే కనిపించారో అలాగే సాయిబాబా కూడా. అంతేగాని వాళ్ళ యొక్క ఆ పుట్టు పూర్వత్రాల గురించి దాని గురించి ఆలోచన చేసి వాదోపవాదాలు చేసుకోవడం చాలా పొరపాటు. కాబట్టి అయోని సంభవుడు అయినా చిన్న పిల్లవాడిలాగా వేప చెట్టు కింద కనిపించినటువంటి వ్యక్తి దర్శనం ఇచ్చినటువంటి ఆయన ఆయన అయోని సంభవుడు అని చెబుతూ ఈ అధ్యాయంలో ఈ నాలుగో అధ్యాయంలో హేమాది పంత్ చివరిగా ముగిస్తూ మూడు వసతి గృహాలు షిరిడీలో ఆ రోజులో ఉండేవి అని వాటి గురించి చెప్పారు. ఒకటేమో వేప చెట్టు కింద బాబా కూర్చున్నటువంటి వేప చెట్టు కింద అది చాలా పవిత్రమైందండి, గొప్పదైంది. ఏది ఆ చెట్టు ఎందుకు బాబా దాని కింద కూర్చున్నారు కానీ అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు వేప చెట్టుకుండే ఆ చేదును కూడా పోగొట్టారు. ఎవరు పోగొట్టింది బాబా ఆ చెట్టుకుండే చేదు ధనాన్ని కూడా పోగొట్టారంటే ఆ చెట్టు కింద కూర్చున్నటువంటి బాబా గురుస్థానం అంటారు. ఆ గురుస్థానం దగ్గరనే సాఠే అనేటువంటి అతను ఒక వసతి గృహాన్ని కట్టాడు, దాన్ని సాఠేవాడ అంటారు. రెండవది దీక్షితవాడ అనేటువంటి ఆయన హరిసీతారాం దీక్షిత అనేటువంటి ఆయన కట్టారు, దాన్ని దీక్షితవాడ. ఆ దీక్షితవాడను 1910 డిసెంబర్ 10వ తారీఖు దాన్ని కట్టడానికి పునాది వేశారటండి. ఆ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు చావడి ఉత్సవం కూడా ప్రారంభమైంది. అలాగే దాన్ని శ్రీరామనవమి రోజున గృహప్రవేశం చేశారట. మరి అంత 1910 డిసెంబర్ 10లో పునాది వేసి 1911 శ్రీరామనవమి రోజున గృహప్రవేశం చేశారట, అది దీక్షితవాడ. మూడవది బూటీవాడ అండి. ఈ బూటీవాడనే ఇప్పుడు మనం సమాధి మందిరం అంటున్నాం. ఆ రోజుల్లో బాబాను దర్శించుకోవడానికి వచ్చి ఆయన దగ్గర ఆయన ఆశీర్వచనం పొందడానికి వచ్చినటువంటి భక్తులకు ఉండడానికి వసతి ఈ మూడు వసతి గృహాలు ఉన్నాయని హేమాది పంత్ ఈ సచ్చరిత్రలో 4వ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.